ఆధ్యాత్మిక శోభ శివనామ స్మరణలు భక్తుల సందడితో చెరువు గట్టులో సందడి నెలకొంది. శంభో శంకర శబ్దంతో ఆలయం మార్మోగుతోంది. బ్రహ్మోత్సవాల వేళ ప్రాంతమంతా భక్తులతో కలకలలాడుతోంది. పల్లెల నుంచి తరలొచ్చిన జనం శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. పరమశివుడి బ్రహ్మోత్సవాల వేళ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంపై ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతుంది నల్గొండ జిల్లా నాకెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. పరశురామ ప్రభు లోక కళ్యాణార్థము 108 శివలింగాలను ప్రతిష్ఠించగా చివరిదైనటువంటి శివలింగాన్ని అంటే 108వ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని ప్రతీతి. భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంలా వెలుగొందుతున్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లోక కళ్యాణార్థం పరశురాముడు వివిధ క్షేత్రాల్లో తపస్సు చేసి 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో భాగంగానే చివరి శివలింగాన్ని చెరువుగట్టు వద్ద ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. శివుని దర్శనం కోసం తపస్సు చేసిన పరశురాముడు శివుడు రాకపోవడంతో ఆగ్రహించి శివలింగం ఊర్ధ్వభాగంలో గొడ్డలితో కొట్టాడని, అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. శివలింగం వెనక వైపు పరశురాముడు గొడ్డలితో కొట్టడంతో జడలుగా లింగాకారం ఏర్పడిందని, అందుకే ఈ క్షేత్రాన్ని జడల రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారని స్థానికులు చెబుతుంటారు. శివుడికి శిరోభాగంలో జడల ఆకృతి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఈ యొక్క లింగాకారమునకు వెనక భాగంలో జడల ఆకృతిని బోలిన మాదిరిగా స్వామివారి ఉండడం చాలా విశేషము. అందుకనే జడల రామలింగేశ్వర స్వామి అనే పేరు సార్థకమైన అయినట్లుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పరశురాముడి పెట్టినటువంటి కాటు ఆ శివలింగాకారంలో ఒక పక్కన చిన్న కనిపిస్తుంది. దాన్ని కూడా భక్తులు దర్శించుకొని స్వామివారిని అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. చెరువుగట్టు ఆలయం పైన మరో ఆలయం కూడా ఉంది. అదే మూడు గుండ్ల ఆలయం. మూడు గుండ్ల పైన కొలువైన శివుడే ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి ఆలయం పైకి చేరుకోవాలంటే రెండు రాళ్ల మధ్య నుంచి ఆలయం పైకి చేరుకోవాలి. శివనామ స్మరణలతో ఇక్కడికి వచ్చే భక్తులు రెండు గుండ్ల మధ్యలో నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. పాలతో అభిషేకం చేస్తారు. ఏటా జనవరి చివరి వారంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ వేడుకలు ఫిబ్రవరి 2 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శనివారం స్వామివారి కళ్యాణం. ఈ నెల 30న అగ్నిగుండాలు, 31న తెప్పోత్సవం, అశ్వవాహన సేవ, ఫిబ్రవరి 1న పూర్ణాహుతి, ఫిబ్రవరి 2న గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో హాజరవుతున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. భక్తులకు మంచినీటి సదుపాయం కోసం గుట్ట కింద నుంచి పై వరకు 6 ప్రదేశాలలో మేము సింటెక్స్ ట్యాంక్ ద్వారా వాటర్కు సింటెక్స్ ట్యాంక్ ఏర్పాటు చేసి వాటికి నల్లాలు బిగించి భక్తులకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించేటట్టు ఇబ్బంది పడకుండా కల్పించే చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మరుగుదల విషయంలో కూడా
डीपीवी गार सूचन तो एट दुर्वासन रहा भक्त एप्कू स्वच्छ उधा कलेक्टर गार सूचन चीज भक्त इबंध लेकिन उड़े अन्नी शाखल सहकार विजयवंत प्रयत्ना जडल रामलिंगेश्वर स्वामी आलयंलो ब्रह्मोत्सवालकु तात्कालिक एर्पाट्लु काकुंडा शाश्वत सौकर्यालु कल्पिंचालनि स्थानिकुलु कोरुतुन्नारु. एंतो महिमान्वित चरित्रनु तनलो इमुच्चुकुन्न चेरुगट्टु श्री पार्वती जडल रामलिंगेश्वर स्वामी चरित्र आलय विशिष्टतनु कापाडवलसिन बाध्यत प्रजलपैन प्रभुत्वंपैन एंतैना उंदि. प्रति अमावास्य रोजुल्लो राष्ट्र नलुमुल नुंडि काकुंडा इतर राष्ट्राल नुंडि कूडा लक्षल संख्यलो ई योक्क प्रदेशानिकि भक्तुलु चेरुकुंटारु. ఇక్కడ చేరుకున్నటువంటి భక్తులకు సరైన వసతులు లేక అనేక అవస్థలు పడుతున్న సందర్భం అయితే ఇక్కడ కనబడుతూ ఉండడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇట్టి ఆలయంపై దృష్టి సారించేసి ప్రజలకు సౌకర్యాలు కలగజేసిన అవసరం ఎంతైనా ఉంది. చెరుగట్టు పార్వతీ జడల రామకృష్ణ స్వామి ఆలయం నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు పిటివి.